ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రైతు దేశానికి వెన్నెముక అని మనం చెప్పుకుంటూనే ఉంటాం. అయితే రైతు అనేక కష్టాలు పడుతున్నాడు అనేది ఈ విషయం మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. అయితే ప్రధానంగా రైతు కష్టాలు పడడానికి కారణాలు ఏంటంటే అనేక ఉంటాయి. సో మనం చూసుకుంటే ఇప్పుడున్న ఈ ట్రెండ్కి అనేక రకాల రసాయనాలు పెట్టి పండించడం, అది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే అకాల వర్షాలు ఇవన్నీ కామన్. అయితే మన పాత తరంలో మనం ఇప్పటికీ కూడా మన పాత తరాన్ని ఫాలో అవ్వడం అనేది ఇప్పటికీ చాలామంది రైతులు అయితే ఫాలో అవుతున్నారు. అందుకే అలాంటి రైతులకి బెస్ట్ ఫార్మర్ అవార్డులు కూడా మనం తీసుకుంటున్నాం. అలాంటి ఒక బెస్ట్ ఫార్మర్ ఏ రాధాకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయన ఏంటంటే, సో ఇప్పటికీ కూడా అంటే మన పాత తరంలో ఏదైతే మనం పండించడానికి ఎలాంటి ప్రయత్నాలు అయితే చేశామో, ఎలాంటి క్వాలిటీ ఫుడ్ రావడానికి అయితే ప్రయత్నించామో, దాంట్లో ఇంకొంచెం మెరుగ్గా సో ఇప్పుడు ప్రజలకు కూడా అంటే ఈ జనరేషన్ కూడా మరి అలాంటి ప్రతిఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఆయన పొలంలో అనేక రకాల పంట సాగు చేస్తున్నాడు. అందులో మ్యాంగోస్ అయితే ఏమి, మిరపకాయలు అయితే ఏమి, పెసరపప్పు అయితే ఏమి, బియ్యం అయితే ఏమి, ఇలా రకరకాలుగా అంటే ప్రజలకు ఏమైతే కావాలో అవన్నీ కూడా ఆయన పాత పద్ధతిలో తయారు చేస్తున్నారన్నమాట. సో ఇంతకీ ఎలా తయారు చేస్తున్నారు, మరి దాని క్వాలిటీ ఏంటి, అసలు ప్రస్తుతం నెల్లూరులో మనకు అందరు కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి మామిడి పళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినే పళ్ళు. అలాగే ఊరగాయలు పెట్టుకునే వాళ్ళు కూడా ఈ సీజన్లో ఊరగాయలు పెడుతూ ఉంటారు. సంవత్సరం అంతా కూడా మనం వాడుతుంటాం. అయితే మనం తినడానికి పనికొచ్చే పళ్ళు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. సో వాటిల్లో మనకి అంటు మామిడి. సో ఇది చిన్నప్పుడు మనం చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట, ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. సో స్వీట్ పుల్లన ఈ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది చాలామంది ఉప్పు కారం వేసుకొని తినడం బాగా అలవాటు అనమాట. సో ఈ మ్యాంగోస్, అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఊరగాయకాయలుగా ఉన్నాయి కానీ ఇది కూడా కొంచెం స్వీట్గానే, ఇవి స్వీట్గానే మనకు అనిపిస్తున్నాయి అన్నమాట. సో వీటి పేరేంటంటే పండూరి మామిడి. ఇది పండూరి మామిడి అంట. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయన్నమాట, కానీ మనకి కొన్ని పీచ్గా ఉంటాయి, కొన్ని చాలా స్వీట్గా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు అనిపిస్తుంటాయి కదా. సో వాటిల్లో మనం చూసుకుంటూ వెళ్తే మ్యాంగోస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చి హిమామి మ్యాంగోస్. ఇది కూడా అబ్బా సీరియస్గా అండి, అసలు ఏం స్మెల్ ఉందంటే నిజంగా అద్దరిపోయింది అసలు, వావ్. సో ఇది చాలా న్యాచురల్గా పండింది. అంటే బేసిక్గా మనం ఇప్పుడు బయట మార్కెట్లో మనకి చాలా మ్యాంగోస్ ఉన్నాయి, సో మనం తింటుంటాం అన్నమాట. అయితే చాలామంది బయటకు వెళ్ళినప్పుడు అవి తినద్దు, ఎందుకంటే అవి కొన్ని రసాయనాలు పెట్టి పండించినటివి. సో అవి తింటే మనకి సంతోషం ఉంటుందేమో కానీ అనారోగ్యం మాత్రం పక్కా వస్తుంది. సో వీటి వల్ల ఏంటంటే ఇది న్యాచురల్గా ఫార్మింగ్ అయింది కదా, సో అందుకని ఇలాంటి మ్యాంగోస్ తింటే ఈ సీజన్లో, ఎందుకంటే ఈ సీజన్ తర్వాత మనకి మళ్ళీ మ్యాంగోస్ మనకి ఎంత కష్టపడినా సో ఏం ట్రై చేసినా అయితే దొరకవు. సో అందుకనే ఇక్కడ వచ్చేసాను అనమాట. సో ఇక్కడికి వచ్చి చక్కెర బుడ్డలు వీటి పేరు. మన ఈ పేర్లు కూడా ఎప్పుడు వినం కానీ మ్యాంగో టేస్ట్ బాగుందా లేదా ఇదైతే బాగా ఫాలో అవుతుంది అనమాట. సో మ్యాంగో బాగుందంటే ఇష్టంగా తినేస్తాం. సో బేసిక్గా దాంట్లో దీని పేరు చక్కెర బుడ్డలు. అంటే అంత స్వీట్గా ఉంటుంది, చక్కెర అంటే స్వీట్ కదా, ఆ స్వీట్నెస్ ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట. ఓకే, సో అలా. సో ఇంకా అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇక్కడ మ్యాంగోస్ మనకి, ఇది తేనె పనస దీని పేరు. అయితే ఇది కూడా మ్యాంగో. ఇది కూడా తేనె పనస అంటే ఇది కూడా స్వీట్నెస్ యాజ్ యూజువల్. మన తేనె అంటే చాలా స్వీట్గా ఉంటుంది కదా. సో ఈ పేర్లు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఎప్పుడు మనకు తెలిసి న్యూజ్ వీడు, బంగినపల్లి, రసాలు, పీచు మామిడి ఇవి ఉండటం రెగ్యులర్గా. సో ఇలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇది చూడడానికి పచ్చిగా ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి ఉంటాయి, మాగితే ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ. సో కలర్ అయితే ఆల్రెడీ చేంజ్ అయింది, నా చేతిలో ఉండేది కొంచెం చేంజ్ అయింది, ఎల్లో అయింది. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం మాగడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట, లేదా ఇలాగే తినేయాలా. సో మనం తర్వాత రైతు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇవి రసాలు, ఇవి మనందరికీ బాగా తెలిసినవి. సో ఈ రసాలు ఎలా తినాలి, ఇవి కట్ చేసుకొని కాదు అలా పిండుకొని తింటుంటే యాజ్ యూజువల్ మీకు అందరికీ నోరుతుంది అనుకుంటా కదా. సో ఇన్ని మ్యాంగోస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా అలాగే జరుగుతుంది. సో నాకు కూడా అలాగే జరుగుతుంది, మాటలు రావట్లేదు. సో ఇంకా నెక్స్ట్ ఇది కీటో మామిడి. సో పేరు అయితే నేను ఎప్పుడు వినలే. సో కొన్ని అయితే విన్నాను కానీ
ఈ పేరైతే నేను ఎప్పుడు వినలేదు, ఇన్ని డిఫరెంట్ మ్యాంగోస్ ఉంటాయా అనేది కూడా నాకు కొంచెం డౌట్ అయితే వచ్చిందనమాట. సో మనం ఇంటర్నెట్లో కొట్టినప్పుడు లేదంటే ఇంకెక్కడైనా మ్యాంగో సీజన్లో ఒక ఫుడ్ ఫెస్టివల్ లాగా పెడతారు కదా, మ్యాంగో ఫెస్టివల్, అలాంటి దగ్గర ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారు. కానీ మన నెల్లూరులో ఇన్ని రకాలు ఉంటాయనేది నేను అస్సలు గెస్ చేయాల. సో ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, మన నెల్లూరులో కూడా మనకి ఇన్ని డిఫరెంట్స్ మ్యాంగోస్ ఉన్నాయి అని అనమాట. సో ఇక బంగినపల్లి, ఇది మనకి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికేది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇది మనం ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే సో బయట మార్కెట్లో దొరికేటి చాలా వరకు కూడా రసాయనాలతో పండించినట్టు అనమాట. అలాగే దానికి పక్వానికి రాకముందే, అంటే ఏ కాయ అయినా సరే పక్వానికి రాకముందే చాలామంది ఏం చేస్తారంటే కోసేసి తర్వాత రసాయనాల్లో కలిపితే ఆ యెల్లో కలర్ ఏదైతే ఉందో అది తొందరగా రావడం, తర్వాత మనం కొన్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పుల్లగాను అసలు టేస్ట్ చప్పగా అలా ఉంటామేస్తాయి అనమాట. అప్పుడు చాలా ఫీల్ అవుతాం అరే అనవసరంగా కొన్నామని. అందుకే సీజన్ స్టార్టింగ్లో మ్యాంగోస్ మనకి మార్కెట్లో కనిపడినప్పుడు వెంటనే కొనకండి. సో ఇక ఇది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి, అదిగాక చెట్టుకి పక్వానికి వచ్చిన తర్వాత కోసిన మ్యాంగో కాబట్టి నేను వా అరే దీని గురించి మీకు స్పెషల్ చెప్తా. మ్యాంగోస్ మనం బయట కొన్న తర్వాత, సో ఇదే మ్యాంగో కొన్న తర్వాత, సో 1 or 2 డేస్లో మనం తినలేదంటే ఆటోమేటిక్గా పడైపోతుంది. సో ఖచ్చితంగా తినాల్సిందే. కానీ ఇక్కడ ఈ మ్యాంగోస్ అన్న స్పెషాలిటీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ పండిపోయిన ఈ మ్యాంగో ఎన్ని రోజులు ఉన్నా అంటే ఐ థింక్ వారం 10 డేస్ ఉంటే కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో చాలామంది మార్కెట్కి వెళ్ళిన తర్వాత మనకి ఐ థింక్ 100, 110 రూపీస్, 120, 160, 200 బిలోనే లోపల మనకి వేరుశనగ నూనె అమ్ముతూ ఉంటుంది కదా. అసలు వేరుశనగ కిలో ఎంత, దాదాపుగా 160 అలా 200 బిలో అలాగే ఉంటుంది కదా. సో సేమ్ వేరుశనగ ఎంత రేట్ ఉంటుందో అదే రేటుకి వేరుశనగ నూనె ఎలా వస్తుంది, ఇది చాలామందికి డౌట్. ఐ థింక్ 3.5-4 కేజీలు వేరుశనగ ఆడిస్తే తప్ప మనకి అంత ఆయిల్ క్వేజీ ఆయిల్ రాదు. అలాంటి పర్ఫెక్ట్ ఆయిల్ మనకిక్కడ ఉందన్నమాట, ఇది స్వచ్ఛమైన వేరుశనగ నూనె. సో ఇది చాలామందికి మార్కెట్లో ఎక్కడ దొరుకుతుందో ఏంటో తెలియక చాలామంది అదే వాడుతూ ఉంటాం. సో చాలామందికి ఇంకోటి ఏంటంటే లీటర్లు వాడటం కూడా అలవాటు. సో అలా వాడకండి. సో మన ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఐ థింక్ మన ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 లీటర్స్, 2 మెంబర్స్ ఉంటే 2 లీటర్స్, 10 మెంబర్స్ ఉంటే 10 లీటర్స్, అంటే పర్ హెడ్ 1 లీటర్ పర్ మంత్. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే పెద్ద కాస్ట్ అయితే ఏం కాదనమాట. సో దీంతో పాటుగా మనకి నువ్వుల నూనె, తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఇలా ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన నూనె అనమాట ఇది. ఇక్కడ మనకి కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది వేరుశనగ నూనెకి ఈ నూనెకి. ఇక్కడ మనకి శ్వేత సంజీవిని సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. ఐ థింక్ ఇది మనం వైట్గా ఉంటే కానీ మనం తినలేం కదా. సో ఇది సింగిల్ పాలిష్డ్ అనమాట. సో అందుకని ఏంటంటే హెల్త్కి కొంచెం బాగుంటుంది. సో ఇది ఎప్పుడైనా విన్నా చూసారా మీరు, ఒడ్లు అసలు నల్లగా ఇప్పుడు మనకి ఇక్కడ గోధుమ రంగులో మనకు కనపడుతున్నాయి కదా. సో ఒడ్లు అంటే మనకి అందరికీ కనపడేది గోధుమ రంగులోనే ఉంటాయి, కానీ ఇక్కడ నల్ల ఒడ్లు మనకు కనపడుతున్నాయి. బేసిక్గా ఇవన్నీ మనకి మార్కెట్లో దొరుకుతుంటాయని అనుకుంటుంటాం కదా. సో బట్ న్యాచురల్ ఫార్మింగ్తో దొరకడం అనేది కష్టం. అది ఎక్కడ దొరుకుతాయి, చాలామందికి ఆర్గానిక్ షాపుల్లో అక్కడ ఉంటాయంటారు. ఇది కూడా నేను చెప్తాను చాలామందికి ఏం చేస్తున్నారంటే, ఆర్గానిక్ షాప్ అని మనకు ఒక నేమ్ పెట్టేసి సో అందులో ఆర్గానిక్తో పాటు మామూలు కూడా అమ్మేస్తున్నారనమాట, మిక్స్డ్ మనకి కనపడుతుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే 100%, సో 99.99% కూడా కాదు, 100కి 100% పర్ఫెక్ట్ మనకి న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ప్రోడక్ట్ మాత్రమే ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో మనకి ఈజీగా తెలుసుకోవచ్చు, ఇది చూస్తే మనకి మినుములు, పెసలు, ఇకపోతే కారం పొడులు. ఇక్కడ మనకి మార్కెట్లో మ్యాక్సిమం దొరికే ఏదే ఐటమ్స్ అయినా మనకి చాలా సాఫ్ట్గా స్టైలిష్గా కనబడుతుందన్నమాట. న్యాచురల్గా పండింది కొంచెం మనకి మూసగానే ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది మిరపకాయ. సో మనకు పాత రోజులను మరొకసారి గుర్తుచేసింది. సో ఆ మిరపకాయలతో ఆడించిన మిరప పొడి కూడా మనకు అంత కారం ఉంటారు కదా, సో కారం పొడి. సో ఈ కారం పొడి కూడా మనకు కనపడుతుంది. సో వీటిల్లో మనకి ఆ మిరపతో పాటు మిరప పొడి ఆడించుకోవచ్చు. సో మనమైనా ఆడించుకోవచ్చు బేసిక్గా, లేదు ఇక్కడైనా మిరపొడి తీసుకోవచ్చు, లేదు మిరపకాయలు కొనుక్కొని మనమైనా ఆడించుకున్నా బెస్ట్. సో అది మనకి కూడా మంచి ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి చూడంగానే తెలిసిపోతుంది, మామూలుగా బాగా ఐడియా ఉన్న వాళ్ళకైతే
ఆ డిఫరెన్స్ ఏంటనేది మనకి న్యాచురల్కి ఉన్నదానికి ప్రొడక్ట్కి అలాగే మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్కి తేడా అనేది మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు మనం పసుపు కొమ్మల కోసం వెళ్తాం కదా, బయట మార్కెట్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనకి అక్కడ చాలా కనపడుతుంటాయి. సో ఇలాంటి పసుపు కొమ్మలు మనం ఈ ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చూసుకుని ఉంటాం. సో ఎప్పుడైనా పొలంకి వెళ్తే అక్కడ గుట్టలు గుట్టలుగా పోసుంటారు కదా, సో వాటిల్లో చూస్తే మనకి ఇవి ఇలాంటి పసుపు మనకు కనపడుతుంది. ఇది చాలా చిన్నగా కనపడుతుంది సార్, అది చిన్నగా ఉంది, అలాగే కొంచెం మొరటగా కూడా ఉందన్నమాట. అంటే ఇది న్యాచురల్ అని. సో అది మనం అప్పుడే క్యాచ్ చేసేయచ్చు. సో ఇందులో మనకి డ్రై చేసి ఆడిచిన పసుపు కూడా మనకి కలర్ కూడా, మనం మార్కెట్లో పసుపు ఉంటే ఎలా ఉంటుంది, ఎలా అసలు ఎల్లోగా అసలు ఆ కలరు ఒక డార్క్నెస్ మనకు కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి న్యాచురల్ పసుపు ఎలా ఉంటుంది, దాని పొడి ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ మనకి సో ఈజీగా ఒక ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే అఖండ వెల్లుల్లి, బేసిక్గా మనకు వెల్లుల్లి ఏంటంటే గడ్డతి ఇలాగే ఉంటుంది, దీనికి చాలా ఉంటాయి అన్నమాట. సో చిన్న చిన్నవి పొలుసులు పొలుగులుగా వస్తుంటాయి అన్నమాట. కానీ ఇదేంటంటే మొత్తం టోటల్గా ఒకటే అనమాట. సో మనకి ఆనియన్ ఎలా ఉంటుందో ఆ లుక్ ఉన్నప్పటికీ కూడా, సో సేమ్ ఇదే మనకి వైట్ ఆనియన్స్ కూడా దొరుకుతాయి కదా, కానీ ఇది ఆనియన్ అయితే కాదు, వెల్లుల్లి అనమాట. అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో ఇలా ఇవే కాదు, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే మనకు కనబడుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ మీకు కావాలన్నా, సో మీరు నేనేం చేస్తానంటే 1 మంత్ వాడండి. సో అప్పుడు మీకు ఆ డిఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా వాడేదానికి ఇప్పుడు ఇది వాడేదానికి ఆ డిఫరెన్స్ ఏంటనేది ఈజీగా క్యాచ్ చేసేయచ్చు. నమస్కారం రాధాకృష్ణ అడిగి. సో రైతు అంటే మేము తలకి గుడ్డ కట్టుకొని పంచి కట్టుకొని అలా ఉంటారనుకున్నాం. సో మీరు చూస్తే మోడర్న్గా ఉన్నారు, కానీ మీరు చేసే ఐటమ్స్ మాత్రం ఆ పాతకాలమే, మీరు మాత్రం మోడర్న్ ఉన్నారు. ఏంటి సార్ ఈ స్పెషాలిటీ? బేసిక్గా నేను బాగా చదువుకున్నాను సార్ మెరైన్ ఇంజనీరింగ్ని. భారతదేశం మొత్తం దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాపారాలు చేశాను సార్, అన్ని పలు రంగాల్లో. అక్కడ మంచి పేరు సంపాదించడం జరిగింది. సో ఒక మంచి గురువుని వెతుక్కొని సంపాదనే కాదు అనే ఉద్దేశంతో ఒక కుటుంబానికి మంచి ఫుడ్ ఇవ్వాలని అనే కాన్సెప్ట్లో మంచి గురువు దొరకడం వల్ల అత్యుత్తమ విలువలతో కూడినటువంటి అతి పురాతనమైనటువంటివి అవి పండించడం జరుగుతుంది సార్, మంచి పోషకాలతో ఉండేటివి. ఈ విధంగా చేయాలనే సంకల్పంతో వ్యవసాయ రంగంలోకి వచ్చాను సార్. ఓకే, రాధాకృష్ణ గారు మీరు ఉత్తమ రైతుగా అవార్డు తీసుకున్నారు కదా, సో ఏ సంస్థ నుంచి తీసుకున్నారు సార్? సార్ ఇండియన్ ఐసీఆర్ సార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ అని. ఓకే, న్యూఢిల్లీలో ఉంటుందండి ఇది. సో ఒక్కొక్కసారి భారతదేశంలో ఒక్కొక్క వింగ్లో నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మా క్షేత్రంలో కుటుంబానికి కావాల్సిన ప్రతి ఒక్కటి పండించడం, మా క్షేత్రంలోని మ్యాంగోస్ వచ్చి వివిధ దేశాలకు పంపించడం, అన్నిటికంటే మా ల్యాండ్కి వచ్చి సర్టిఫికేషను, అంటే ఇది పూర్తిగా వృక్షాయుర్వేద పద్ధతిలో పండించారు అని చెప్పగలిగినటువంటి సర్టిఫికేషను భారత ప్రభుత్వం చేత రావడం వల్ల ఆ ప్రత్యేకమైనటువంటి అవార్డు నాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా నాకు అందించడం జరిగింది సార్, న్యూఢిల్లీలో. సో ఈ సందర్భంగా మా యాక్ట్ తరఫు నుంచి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు చాలామంది రైతులు పంటలు పండిస్తారు అనేక రకాలు, మీరు ఏదైతే పండిస్తున్నారో అవన్నీ కూడా పండిస్తారు, కానీ షార్ట్ టర్మ్లో ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి కోసంగా చాలామంది రైతులు ప్రయత్నిస్తారు. నాకైతే అర్థం కావట్లేదు ఇంతకి దేంట్లో ఆదాయం ఎక్కువ వస్తుంది అంటారు, ఇలా న్యాచురల్గా పండిస్తే వస్తుంది అంటారా, సో అలా ఇప్పుడు ఉన్న రసాయనాలు వేసి పండిస్తే వస్తుంటారు? సార్ రైతు ఎప్పుడు నష్టపోతూనే ఉంటాడు సార్, ఎంత నష్టపోయినాడు అని చెప్పొచ్చే, కానీ రైతును గుర్తించేవాళ్ళు భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అన్నట్టు ఒక జై కిసాన్ అనే ఒక సైనికుడు, ఆయన తన కుమారుడినో కుమార్తెనో రక్షణ శాఖలోకో లేకుంటే సైన్యంలో పంపిస్తున్నారేమో కానీ సార్, ఈనాటి కాలంలో ఒక రైతు వాళ్ళ కొడుకుని ఎంతో కష్టపడి చదివిపించి నువ్వు భవిష్యత్తులో దీనికి దీంట్లో కాలు పెట్టద్దని వాళ్ళు పడ్డ సాధక బాధకాలు చెప్తున్నాడు సార్. నాకు తెలిసి సార్ ఏ రైతుకి ఏదైనా ఒక అంత ఆదాయాలు ఉండేటువంటి పరిస్థితులు కూలీలు పెరగడం అవన్నీ కెమికల్లో కూడా అంతగా లేదు సార్. అందులో ఇదేంటంటే నాలాగా వచ్చిన వాళ్ళు వృక్ష ఆయుర్వేద పద్ధతి అని, సేంద్రియ వ్యవసాయం అని, ప్రకృతి వ్యవసాయం అని, గో ఆధారిత వ్యవసాయం అంటారు సార్. అన్నిటికంటే అతి ఉత్తమమైన సార్ పురాతన మునులు ఋషులు చేసిన ఈ వ్యవసాయ పద్ధతిని వృక్ష ఆయుర్వేదం అంటారు. నేను మా గురువు ద్వారా వృక్ష ఆయుర్వేద పద్ధతిని ఎంచుకోవడం జరిగింది సార్. ఈ పద్ధతిలో పలు రకాల పంటలు పండిస్తున్నాం సార్. సో మ్యాంగోస్లో ఇన్ని రకాలు మనం ఎప్పుడైనా మ్యాంగో సంబంధించిన ఎగ్జిబిషన్ లాంటిది ఏదైనా పెడితే చూసాం, సో ఇవన్నీ మీ తోటలో పండినాయి సార్? ఇవన్నీ మ్యాంగోస్? అవును సార్. సో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? మొత్తం దాదాపు 10 నుంచి 12 రకాల మ్యాంగోస్ ఉన్నాయి సార్. ఓకే, అన్ని తినేటివే సార్? అన్ని సార్, అత్యంత విలువైనటి సార్. ఎక్కడో మా అలరాజపుర అనేటువంటి ఉత్తరప్రదేశ్లో రాజా గారి ఫ్యామిలీలో ఉండేటువంటి అతి విలువైన నూర్జహాన్ సార్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఫ్రూట్ లేదు, ఇంత ముందంతా ఎగ్జిబిషన్ 4 రోజులు అయింది కాబట్టి
వచ్చిన ఫ్రూట్ ఒక మనకి ఏంటంటే ఒక 40-50 ఫ్రూట్లు వస్తే అది మామూలుగా అత్యంత డిమాండ్ గల ఫ్రూట్ సార్ అది. సో ముందుగానే 3-4 నెలలు ముందు బుక్ చేసుకుంటారు పోతా పిండిలో. అటువంటి కూడా అంత అరుదైనటువంటి మన దగ్గర ఉంది సార్, అవి ఎగ్జిబిషన్లకు లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మ్యాంగో సీజన్లో మామిడి తింటారు సార్, మన ఇంట్లో దురదృష్టవశాత్తు అనారోగ్య పరిస్థితుల వల్ల సో వాళ్ళు తినలేని పరిస్థితుల్లో మామిడి అటువంటిది సార్ సైంటిస్టులు రూపొందించినటువంటి కీటో మ్యాంగో అనేది మనం దీన్ని పండించడం జరిగింది సార్. ఇది వాళ్ళకు కూడా ఇవ్వడానికి కీటో మ్యాంగో అనేది షుగర్ పేషెంట్స్ ఎగ్జాక్ట్లీ సార్ కీటో మ్యాంగోని మనం పండించడం జరిగింది. మనం గత కొద్ది కాలంగా షుగర్ పేషెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా ప్రతి బొబ్బిల్ రాజా గారి తోటలో ఉండేటువంటి తర్వాత పండూరి మామిడి అనేది సార్ రకరకాలు ఏంటంటే నల్ల రసాలని హిమాయత్ అని చిన్న రసాలు ఒక తేనెలాగా ఉంటుంది సార్. ఒక రసము తేనె పనస అని ఒక రకం తర్వాత చాలా అంటే వివిధ రకాలు ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే, ఇంతకుముందు మీరు వేరే ఒక కస్టమర్తో మాట్లాడేటప్పుడు నేను విన్నాను అంటే ఇప్పుడు మ్యాంగో బంగినపల్లి మ్యాంగో ఏదైతే ఉందో ఆల్రెడీ మాగిపోయింది కదా, సో మాగింది కూడా ఇలాగే ఉంటుంది పాడవదు, మనం బయట మార్కెట్లో కొనుక్కునేది ఆ రోజు లోపల తినకుండా ఉంటే మెత్తగా అయిపోతుంది అది ఇలాగే ఉంటుంది అని చెప్పారు, నిజమేనా సార్? అది సార్ మీరు అడిగిన క్వశ్చన్కి బయట సార్ అది మొక్క చిన్న అది పోతా పిందె దిశలోనే వాళ్ళు ఏంటంటే చెట్టు చుట్టూరు కలతారని యూజ్ చేస్తారండి, కృత్రిమంగా పో దాన్ని తీసుకొచ్చి పూత తీసుకొస్తారు సార్. ఇది మనం అలా కాకుండా సహజసిద్ధంగా పండిన తర్వాత వచ్చిన తర్వాత దీన్ని ఏంటంటే చిన్న కోడిగుడ్డు సైజులో కోడిగుడ్డ సైజులో ఉన్నప్పుడు దీన్ని నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఇటువంటి సార్ కవర్ సార్ ఇది ఇంపోర్టెడ్ కవర్ సార్, 4 లేయర్స్ ఉంటుంది. ఫోర్ లేయర్స్ వానకి వర్షం పడ్డా లేదా ఏదైనా కానీ దీంట్లో వచ్చి ఇది దీనికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా తడిసిన డ్రై అయిపోతుంది సార్, 4 లేయర్స్ ఉంటుంది. సహజంగా సూర్యరశ్మిని తీసుకుంటుంది తడిచిన దీంట్లో వెట్ కాదండి, ఇది వెట్ కాదు మళ్ళా డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా స్పాంజ్ లాగా. సో అందువల్ల ఏంటంటే మన ఫ్రూట్ ఏంటంటే ప్రత్యేకమైన పద్ధతి సేఫ్టీగా ఉంటుంది. రెండోది మనం చేసే వ్యవసాయ పద్ధతులు కూడా సార్ వినూతమైన సార్, 3 రకాల దేశవాళీ ఆవుల యొక్క పాలు పెరుగు నెయ్యితో పాటు 18 రకాల మూలికలు వాడతాం సార్. అందువల్ల ఈ కాయ చూడండి సార్, చెట్టు నుంచి కోసిన కాయ సార్, అది కవర్లోనే ఉంటుంది. ఈ కాయ మీ కనీసం ఒక ఒక 25 డేస్ నుంచి 1 మంత్ వరకు ఈ కాయ ఇలాగే ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే పండిన కాయ ఒక్కోటిగా తినచ్చు. ఈరోజు తీసుకెళ్ళిపోయి మనం పెట్టాలంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒకసారి 15-20 కేజీలు తీసుకుంటే వాళ్ళు రోజు ఒకటి తినేదానికి అవకాశం ఉంది సార్. అందుకనే మాది మా ఫ్రూట్ ప్రత్యేకమైన ఆధారంతో అమెరికాలో ఆర్కే మ్యాంగోస్ అని ఒక ప్రత్యేక క్యూలో ఉంటారండి. ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ కారణంగా మేము ఒక్క ఫ్రూట్ కూడా బయట కంట్రీస్కి ఇవ్వకుండా ఈ ఎగ్జిబిషన్లో పెట్టి మీరు వచ్చి చూసిన వాళ్ళు ఏంటంటే ఈ మామిడి పండ్లతో కూడా వివిధ రకాల కుటుంబానికి కావాల్సిన ఉత్పత్తులు కూడా పండిస్తాము. మీకు కావాల్సిన వాళ్ళకి ఇక్కడ నుంచి ఏ ఎవరైనా కానీ కార్గో ద్వారా మీరైనా బుక్ చేసుకోవచ్చు, మేమైనా బుక్ చేసే అవకాశంతో అవకాశాన్ని మీకు తెలియజేయడానికోసం ఎగ్జిబిషన్ సేల్ పెట్టామండి. సో ఇంకా మీరు చెప్పారు అంటే ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ కూడా మేము పండిస్తుంటామని చెప్పారు. ఇదంటే మ్యాంగో సీజన్ అంటే ఒక సీజన్లో ఉంటుంది, అక్కడికి అయిపోతుంది. ఇంకా మిగతా మాత్రం రెగ్యులర్గా మనకి అవైలబిలిటీ, పసుపు చూసాము అలాగే నల్ల ఒడ్లు చూసాము కొత్తగా ఉన్నాయి, వెల్లుల్లి అంటే చాలా డిఫరెంట్గా ఉంది మేము ఎప్పుడు చూడలే, అలాంటి కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ మనకు కనిపించాయి. అలాగే వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఇది కూడా మేము చూసాము. అంటే బయట మార్కెట్లో కంటే కూడా ఎప్పుడు చూడలేదన్నమాట ఆ క్వాలిటీ నూనె. సో వీటితో పాటు ఇంకేం పండిస్తారు సార్ మీరు? సార్ కుటుంబానికి ఒక ఉప్పు తప్ప సార్ కొరవన్నీ ఏంటంటే మా ఫామ్ నుంచే ఇవ్వాలనే సంకల్పంతో మామూలుగా సౌత్ ఇండియా కాబట్టి మనకి రైస్ ప్రధానంగా తీసుకునే ఆహారంలో అన్నం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దాని మీద నాకు విద్య నేర్పిన గురువు గారు 30 సంవత్సరాలు అత్యుత్తమ రీసెర్చ్ చేయడం వల్ల నేపాల్ బార్డర్లో కొండ చర్యల్లో ఉండే అతి అరుదైనటువంటి శ్వేత సంజీవిని అనే ఒడ్లను ఆయన కనుక్కోవడం జరిగింది. దాంట్లో బ్యూటీ ఏంటంటే సార్ ఒడ్లు నల్లగా ఉంటాయి, లోపలుండే బియ్యం తెల్లగా ఉంటాయి. ఈ వీటిల్లో ఈ బియ్యంలో ఏంటంటే అత్యధిక జింక్ ఉండడం వల్ల ఒక మనిషి సగటు 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటే 3.41 మిల్లీగ్రామ్స్ దాంట్లో జింక్ ఉంటుంది సార్. ఆ జింక్ ఉన్నందువల్ల భవిష్యత్తులో కానీ
ఎప్పుడైనా కానీ న్యూరో సమస్యలు ఎటువంటివి రావు సార్. అంటే అల్జీమర్ అని చెప్పబడే కాడ నుంచి పార్కిన్సన్స్ కానివ్వండి, పెరాలసిస్ కానివ్వండి, ఇటువంటి ఏ డిసీజెస్ మీకు న్యూరో సంబంధించినవి రావు సార్. అదేవిధంగా దాంట్లో గ్లైసిమిక్ అంటే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నందువల్ల డయాబెటిక్ పేషెంట్స్ కూడా ధైర్యంగా ఆ రైస్ని తీసుకోవచ్చు సార్. అదేవిధంగా అత్యధిక సెలీనియం సార్, వ్యాధి నిరోధక శక్తి ఉండేటువంటి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు పండించడం జరుగుతుంది సార్. అది కూడా ఎద్దుగానుగలో ఆడిచ్చిస్తాను సార్. రెండోది ఇంకంతకంటే నా తర్వాత సార్ స్పైసెస్లో వచ్చి టర్మరిక్ సార్, అత్యంత విలువైనటువంటి సార్, మేఘాలయలో పండేటువంటి అత్యంత విలువైనటువంటి లక్కడాంగ్ అనే టర్మరిక్ అని. సో మీరు కూడా చూస్తున్నా అంటారు సార్, అత్యంత అంటే సుగంధ భరితం, అత్యధిక దాంట్లో ఉండే యాక్సిడెంట్ యాంటీ యాక్సిడెంట్ అయినటువంటి కుర్కుమిన్ అత్యధికంగా ఉంటుంది సార్ దాంట్లో. ఆ కుర్కుమిన్ ఉన్నదాన్ని ఇది మనం ఇక్కడి క్షేత్రంలో పండించి ఉదయాన్నే మనం అందరికీ యాక్టివేట్, ఉదయాన్ని పరగడుపున అది దాన్ని యాక్టివేట్ చేసేదానికి ఒక క్యాటలిస్ట్గా మిరియాల పొడితో తీసుకోమంటాం సార్, కూరల్లో కానీ రాత్రి గోల్డెన్ మిల్క్గా కానీ అది చెప్తాం సార్. అదేవిధంగా కర్ణాటకలో అతి విలువైనటువంటి బ్యాడిగే అని ఒక మిరపను పండించడం జరుగుతుంది సార్. ప్రతి ఒక్కటి అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు దేశవాళీవి, అవి వేయించి మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎలాగా మనకి మంచి ఫుడ్ ఇచ్చారో అవి వేయించి ఒక కుండలో తిరగలు అనేటువంటి దాంట్లో ఇప్పుడు వరకు చాలా వరకు తెలియదు సార్, స్టోర్ లోకి వెళ్ళడం తెచ్చుకోవడం అలవాటు పడిన తర్వాత అటువంటి తిరగలతో వర్కర్స్ ని పెట్టి చేయించడం జరుగుతుంది సార్. వీటన్నిటికంటే సార్ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సామెత ప్రకారం అత్యంత విలువలతో కూడినట్టు అతి పురాతన ఉల్లిని పండించడం జరుగుతుంది సార్. వీటికంటే కూడా సార్ అఖండ అని వెల్లుల్లి సార్, వెల్లుల్లి ఎన్నో పాయలతో సమూహంతో ఇది ఒకటే ఒకటి వెల్లుల్లి ఉండడం వల్ల దీన్ని అఖండ వెల్లుల్లి అంటారు సార్. దీన్ని ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో పండించి ఒక కుటుంబానికి కావాల్సినటువంటి సార్ ఈ వెల్లుల్లి ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టు వ్యాక్సినేషన్ ప్రభావమో లేక మోడర్న్ లైఫ్ స్టైల్లో ఈ ఏంటంటే ఎంతో మంది కార్డియో అరెస్ట్తో చనిపోతుండడం అటువంటి వాళ్ళకి ఒక దివ్య ఔషధం అంటే లైసిన్ అనే ఎంజైమ్ ఉండేటువంటి ఒక మంచి గార్లిక్ను కూడా మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సార్. ఒక కుటుంబానికి మీరు చెప్పినట్టు రైస్ నుంచి ఆయిల్స్ పప్పు దినుసులు చిల్లీ పౌడరు తర్వాత ఏంటంటే టర్మరిక్ అన్ని అన్ని ఆనియన్ను గార్లిక్ పండుతుంది సార్. చాలామంది విద్యార్థులు ఇంటర్న్షిప్ కోసం సో రకరకాల ప్లేస్కి అయితే వెళ్తుంటారు. వీళ్ళంతా బీఎస్సీ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్. సో వీళ్ళైతే ఇక్కడికి వచ్చారనమాట. సో ఈ ఫార్మింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫ్యూచర్ అంటే భవిష్యత్ తరానికి అందించడానికి కోసంగా సో వీళ్ళ మాటల్లో వీళ్ళ తెలుసుకుందాం. ఆయన నీ పేరేంటి? రమ్య సార్. సో రమ్య నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంటర్న్షిప్ కోసం ఇక్కడికి వచ్చావు కదా, సో నీకు ఎలా అనిపిస్తుంది, సో ఫ్యూచర్లో నీ గోల్ ఏంటి? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ప్రజెంట్ డేస్లో కెమికల్స్ వాడి ఫుడ్ అంతా కెమికల్సే సార్ వాడుతుంది, కానీ ఇక్కడ అన్ని ఫ్రూట్స్ దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆర్గానిక్గా ఆయుర్వేద పద్ధతిలో పండించినటువంటివి మేము చూస్తున్నాం సార్. మేము చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం. మీరంతా ఇక్కడే లోకల్? లేదు సార్, గుంటూరు నుంచి వచ్చారా? ఓకే, గుంటూరు హిందూ కాలేజ్ సార్. ఓకే, అందరేనా? అవును సార్. ఓకే ఓకే, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఇంటర్న్షిప్ చేయొచ్చు అలా అని? మీరే సెట్ చేసుకున్నారా? సో మీరు వచ్చినప్పుడు సో చాలా ఊహించుకుంటారు కదా అక్కడికి ఇంటర్న్షిప్కి వెళ్తున్నా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ అవి చూసిన తర్వాత ఈ వెదర్ అవి మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది సార్, హ్యాపీగా ఫీల్ అయినాం. అంటే ఇంతవరకు మేము ఆర్గానిక్ కెమికల్స్ లేని ఫుడ్ని చూడలేదు మా జనరేషన్లో, కానీ ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆర్గానిక్గా నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వ్యూస్ చూసారు కదా, సో ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైన ఫీల్లోకి వెళ్ళి ఉంటారు కదా. ఐ థింక్ 30 ఇయర్స్ బ్యాక్ మన తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళ తోటల్లో ఇవన్నీ మనకు గుర్తొచ్చుంటాయి కదా. సో వాటితో పాటు ఆరోగ్యం కూడా గుర్తొచ్చుంటుంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మన అందరం కోరుకునేది ఆరోగ్యం. సో అలాంటి ఆరోగ్యం పుష్కలంగా దొరుకుతుంది అనమాట ఇక్కడ. సో చాలా రకాల డిఫరెంట్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఐ థింక్ మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటా. సో మరో సరికొత్త కార్యక్రమంలో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్తే.